పెళ్లి తర్వాత జీవితం నవరసాలతో నిండాలి అంటే నేను చేసుకోబోయే అమ్మాయికి అట్లీస్ట్ రసమైన పట్టడం తెలియాలి కదమ్మా. నేను ఆ విషయంలో కాంప్రమైజ్ కాదు. చెన్నై మ్యాట్రిమోనీలో నాకు ఇప్పుడే కనపడింది, బాగా వంట చేయగలిగే అమ్మాయి గురించి రాశారు. మనం వెళ్ళి అమ్మాయిని చూద్దామా? నోట్ చేసి పెట్టు, ఆ అమ్మాయిని మనం తర్వాత చూద్దాం. ముందు ఆ సామాన్లు బండిలోకి ఎక్కించి ఏర్పాటు చూడమ్మా. రోకలి, రుబ్బురోలు, పత్రం. సరోజా, ఆ పికిల్ ఐటమ్స్ అన్ని పెట్టావమ్మా? అన్ని బండిలో పెట్టానా? అలా మీరు బయలుదేరండి, మీ వెనకాల వస్తాం. ఏంటమ్మా? నాన్న వచ్చారు. ఎందుకు బాబా ఇవన్నీ ట్రక్లో వేసుకుని అక్కడే తీసుకెళ్తున్నారు? 3-4 నెలల తర్వాత సస్పెండ్ అయ్యాక మళ్ళీ ఎక్కడికే తిరిగి రావాలి. పెళ్లి గాని వాళ్ళకి ఇలా ట్రాన్స్ఫర్ అవడం ఎప్పుడు సహజమే బావా. అదే పెళ్ళిన వాళ్ళనుకో, ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఒకే చోట ఉంటారు. అటు ఇటు తిరిగి నన్ను హేళన చేస్తున్నావు నాకు అర్థమైంది, కానీ దానికి నేను బాధపడ్డావు. చూడన్నయ్య, మా ఆయన ఎందుకు పనికిరాని వాడని మాత్రం అనొద్దు. అలా మీ అన్నయ్యకి బుద్ధి చెప్పవే. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నేను కోరుకుంటానండి, వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. త్వరగా ఓ మంచి అమ్మని చూడమ్మా, వెంటనే వచ్చేస్తా. బావా జాగ్రత్తగా వెళ్ళండి, మీరు వెళ్లే దారంతా చాలా బాగుంటుంది, పచ్చగా నిండుగా ఉంటుంది. సామర్లకోట వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? అది మనం చెప్పలేము అత్తయ్య, మన రోడ్స్ ఎలా ఉంటాయో తెలుసుగా, అందుకనే అస్సలు చెప్పలేం. వాడికి ఏం ప్రాబ్లం? ఒక విషయం చెప్తే వినడా? జరగదు, అది జరగదు. ఆ గుడి దగ్గర స్థలం ఎవరిది? వాడు అన్నది. అలాంటప్పుడు వీడికేడు సంబంధం అన్నా? 2 మీల్స్. మీల్స్ లేదు, భోజనం లేదా? మరి ఆ బోర్డు మీద ఇంటి భోజనం తయారని రాశారు. ఇంటి నుంచి వచ్చిన భోజనం నేను తినేస్తాను. పరడు ఉందో తింటావా? వద్దు, రారా. వెళ్ళు. రే, నేను చెప్పే జాగ్రత్తగా విను, తోక దాడిస్తే కట్ చేస్తాను. అన్నా ఒక టీ ఇవ్వండి. వాడు మనిషి ఒక నా దగ్గర వేషాలు అయిపోయాడు, నా సంగతి నీకు తెలుసు కదా. వాడు తోక కట్ చేశాడు. ఇదిగో తాగు. ఈ చంద్ర దగ్గర డ్రామాలా? వాడు బాబేనాథ్ పెట్టుకోడు, ఈ బచ్చగాడంతా. అన్నా, మీరు వాడేది ప్యాకెట్ పాలా? ఏంటి అన్నా, ఇవి పాలు కానే కాదు. ఏంటి, ఎంతవరకు తాగిన వాళ్ళు నాతో ఏం చెప్పలేదు? మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే కదరా వచ్చి టీ తాగెళ్ళారు. అవును అన్నా, ఇవి పాలే కాదు. పాలు కాదా, మరింకేంటి? నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను, కావాలంటే మీరు ఆ కవర్ తీసుకున్నట్టు చూపిస్తాను. హలో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ పాల సంగతి నేనే చూసుకుంటాను, నీకు టీ నచ్చకపోతే వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు. హలో, డబ్బులు? మీరు ఇచ్చిన టీ తాగనే లేదే. నేనైతే ఇచ్చాను కదా, తాగినా తాగకపోయినా డబ్బులు ఇవ్వాల్సిందే. మర్యాదగా డబ్బులు ఇచ్చేసి వెళ్ళు, మనం మళ్ళీ కలిసే పరిస్థితి వస్తుంది. అబ్బా, నేను భయపడుతున్నాను. వరేసేసి సార్ భయపెడుతున్నారా? నువ్వు కూడా కాస్త భయపడు. హలో సారు, మీరు మళ్ళీ రండి, ఈ చంద్ర వెయిట్ చేస్తూ ఉంటాడు, వస్తారుగా. ఏంట్రా ప్రాబ్లం? ఏం లేదు ప్రెసిడెంట్ గారు, ఒత్తగా నాతో ఆడుకోవాలనుకున్నాడు. వీడా ఒంటరిగా వచ్చాడు, నేను మాట్లాడలేండి. సార్ మళ్ళీ రావడం మర్చిపోకండి, నా షాపు నేను ఇక్కడే ఉంటాం. వాళ్ళ గురించి నాకే చెప్తున్నాడు.